నమస్తే అన్న, అందరికీ నమస్కారం. గల్ఫ్ లో ఉన్న భారతీయులకు, ముఖ్యంగా మన తెలుగు వారికి నమస్తే అన్న. ఈరోజు మనం కోవిడ్ దేశవ్యాప్తంగా జరిగిన వార్తా విషయాలు చూసుకుంటేనా, రిజిస్ట్రేషన్ ఏవైతే వాహనాలు మార్చి 12వ తేదీ నుంచి 2020 గడువు ముగిసిన వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ మన కువైట్లో 5వ దశ ప్రకటించేంత వరకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఇస్తూ ఉన్నాం. మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దఫ్తర్ అన్న ఏదైతే టైం అయిపోయింటుంది కదా, మార్చి 12వ తేదీ నుంచి 5వ దశ ప్రకటించేంత వరకు కొద్దిగా అయితే కొద్ది రోజులు ఆగాలని చెప్పి ట్రాఫిక్ అధికారులు అయితే తెలపడం జరిగిందన్న. అలాగే చూసుకుంటేనా, కొత్త పాస్పోర్ట్లు ఆలస్యం జరగకుండా ఉండడానికి ఎవరైతే భారతీయులు ఉన్నారో 2 నెలల ముందుగానే దరఖాస్తు తీసుకోవాలి. ఇప్పుడు పాస్పోర్ట్ మనకు ఎక్స్పైరీ అవుతూ ఉంటే ఒక 2 నెలల ముందే మనం ఇండియన్ ఎంబసీలో అప్లై చేసుకుంటే ఆ 2 నెలల కాలంలో మనకు తొందరగా ఇచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఇండియన్ ఎంబసీ అధికారులు అయితే తెలపడం జరిగిందన్న. అలాగే చూసుకుంటేనా, పాస్పోర్టు అత్యంత త్వరగా వేగంగా చేసేదానికి ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తున్నారని, అలాగే కొన్ని రకాల పాస్పోర్ట్లకు పీసీసీ అవసరం అంటే పోలీసుల ధృవీకరణ అవసరం అని చెప్పి భారతదేశంలోని స్థానిక అధికారుల అదనపు సహాయంతో మరికొంత సమయం ఆలస్యంగా అయితే కొన్ని పాస్పోర్ట్లు జారీ చేయబడతాయని చెప్పి ఇండియన్ ఎంబసీ అధికారులు అయితే చెప్పడం జరిగిందన్న. ఎవరైతే మీ యొక్క పాస్పోర్ట్లు రెన్యువల్ చేసుకోవాలనుకుంటున్నారో, అలాగే కొత్త పాస్పోర్ట్లు చేయించాలనుకుంటున్నారో, మీరైతే వెంటనే దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పి ఇండియన్ ఎంబసీ అయితే తెలపడం జరిగిందన్న. అలాగే చూసుకుంటేనా, కువైట్ సభా హాస్పిటల్లో నెలపై నుంచి అనారోగ్యంతో, రక్తస్రావంతో, తీవ్రమైన ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతూ ఉన్న మీరాదేవి రాజస్థాన్ అన్న, ఆమె పరిస్థితి గురించి అయితే ఇండియన్ ఎంబసీ అధికారులకు, అలాగే కువైట్ ప్రభుత్వానికి అయితే ఇండియన్ ఎంబసీ సహకారంతో మన గల్ఫ్ కాపు సంఘం అధ్యక్షుడు జలకర మురళీ రాయల్ గారు అయితే మన ఇండియన్ ఎంబసీ దృష్టికి తీసుకువెళ్ళిందన్న. తీసుకువెళ్తే అన్ని పేపర్ వర్కులు అయితే ఆయన పూర్తి చేసి, అలాగే ఆమె పై ఉన్న 6 లక్షల పైచీలకు అమౌంట్ ఏదైతే హాస్పిటల్ కట్టాలా, అలాగే మిగతా అవసరాలకు బట్టి 2700 దినార్లు కట్టవలసి ఉందన్న. దాన్నైతే హాస్పిటల్ అధికారులు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులతో మన ఇండియన్ ఎంబసీ సహకారంతో ఆయన అయితే మాట్లాడి పూర్తిగా రుణమాఫీ చేయించి రాజస్థాన్కు చెందిన ఒక అసోసియేషన్ అధ్యక్షుడు జగదీష్ గారికి ఆమె యొక్క సమస్య వివరించి ఉచిత టికెట్ ఆ యొక్క అసోసియేషన్ నుంచి తెప్పించి ఆమె అయితే ఈరోజు భారతదేశానికి అయితే పంపించడం జరిగిందన్న. అలాగే చూసుకుంటే ఈ యొక్క పంపించేదానికి సహకరించిన ఇండియన్ ఎంబసీ అధికారులు, కువైట్ అధికారులు, అలాగే ఉచిత టికెట్ అందించిన జగదీష్ గారికి, అలాగే వీటన్నిటికీ వీళ్ళందరినీ సమన్వయం చేసి ఆమెకు సహాయం చేసిన జీలకర్ర మురళీరాయ్ గారికి అయితే మీరాదేవి గారి కుటుంబం అయితే ఫోన్ ద్వారా అయితే ప్రత్యేక కృతజ్ఞతలు అయితే, ధన్యవాదాలు అయితే వాళ్ళు తెలపడం జరిగిందన్న. ఇటువంటి సేవలు చేస్తూ ఉన్న గల్ఫ్ కాపు సంఘం అధ్యక్షుడు జీలకర్ర మురళీరాయ్ గారు అయితే మనం కూడా ఒకసారి అయితే సెల్యూట్ చేద్దామన్న. ఎందుకంటే మనం కువైట్లో ఉన్నాం, దేశంగానే దేశంలో మనకు మనం సాయం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారన్న. అలాగే మనం తర్వాత చూసుకుంటేనా, ఆరోగ్య శాఖ ప్రైవేటు ఆసుపత్రులలో పనిచేసే మరియు నర్సులు ఎవరైతే ఉన్నారో ఆడ మగ విశ్వవిద్యాలయాలలో, కువైట్ యూనివర్సిటీలలో చదువుతూ ఉన్న విదేశీ విద్యార్థులకు డ్రైవింగ్ లైసెన్సులు అయితే పంపిణీ చేయబడవు. మినిస్ట్రీ ఫర్ ఆపరేషన్స్ మేజర్ జనరల్ జమాల్ అల్ సయోగ్ గారు అయితే తెలపడం జరిగిందన్న. మార్చి 18వ తేదీన కువైట్ క్యాబినెట్ అయితే ఈ యొక్క నిర్ణయం ప్రకటించిందని చెప్పి, ఈ యొక్క కరోనా నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయాన్ని అయితే అమలు పరచలేదని చెప్పి దాన్ని ఇప్పుడైతే అమలు పరుస్తున్నామని చెప్పి, అలాగే ఈ నిర్ణయం నుంచి కొంతమందికి అయితే మినహాయింపు ఇవ్వడం జరిగిందన్న. కువైటీ, అలాగే కువైటీ పౌరుల పిల్లలు, అలాగే భార్య భర్త, అలాగే కువైటీ వితంతువులు, విడాకులు తీసుకున్న కువైటీ మహిళలు, అలాగే చెల్లుబాటు అయ్యే ఐడి కార్డు కలిగి ఉన్న బేడౌన్లకు అయితే మినహాయింపు అని చెప్పి, అలాగే ఎవరైతే కొత్తగా దరఖాస్తులు చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క నిర్ణయం వర్తిస్తుందని చెప్పి ఆయన అయితే తెలపడం జరిగిందన్న. అలాగే కువైట్లో పౌరులు చూసుకుంటే 648383 మంది అయితే డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉన్నారని, వీళ్ళంతా కువైటీలన్న. అలాగే ప్రవాసులు, బయట దేశస్తులు 822794 మంది అయితే లైసెన్సులు కలిగి ఉన్నారని చెప్పి, అలాగే కువైట్లో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ వాహనాల సంఖ్య 22,93,780కి చేరుకున్నాయని చెప్పి ఆల్ సయోగ్ గారైతే తెలపడం జరిగిందన్న. అలాగే మనం తర్వాత చూసుకుంటేనా, కువైట్ గృహ కార్మికులు ఇళ్లలో పనిచేసే వారి గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందన్న. వీలైనంత వరకు కొత్త వీసాలు ప్రారంభించాలని చెప్పి, ఎవరైతే ఇళ్లలో పనిచేసే వాళ్ళను తొందరగా వాళ్ళ యొక్క వీసాలు ప్రారంభించాలని చెప్పి
ఇళ్లల్లో పనిచేసే గృహ కార్మికుల నియామక కార్మికుల సంఘం అధ్యక్షుడు ఖలీద్ అల్ దక్నాన్ గారు అయితే ప్రభుత్వానికి అయితే ఆయన అయితే కోరడం జరిగిందని ఒక లేఖ కూడా రాయడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క సారాంశం అయితే మీకు వివరిస్తాను. వీసాలు నిలిపివేయడం వల్ల కువైట్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉందని చెప్పి ఫలితంగా బ్లాక్ మార్కెట్లో 400 దినార్లకు ఒక కార్మికుడు నెల జీతం పొందుతూ ఉన్నాడని చెప్పి, అలాగే వీరు చూసుకుంటే చాలా మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్లల్లో నుంచి పారిపోయిన వారే. కువైటీలు ఇంకా వేరే గత్యంతరం లేక 400 దినార్లు కానీ 300 దినార్లు కానీ వాళ్ళనే తీసుకొని పెట్టుకొని నెల వరకు అయితే వాళ్ళకి జీతం ఇస్తున్నారని చెప్పి, ఈ యొక్క బ్లాక్ మార్కెట్ను అంతం చేయాలంటే మీరు తొందరగా కొత్త వీసాలు వదలాలని చెప్పి, అలాగే ఆరోగ్య నియమాలకు అనుగుణంగా అయితే ఈ యొక్క కొత్త వీసాలు జారీ చేయాలని చెప్పి, వీలైనంత త్వరగా చేసి కువైట్లో యొక్క బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని చెప్పి ఆయన అయితే కోరడం జరిగింది. అలాగే చూసుకుంటే బెహరన్, ఖత్తర్, సౌదీ దేశాలైతే ఫిలిపిన్ నుండి అయితే గృహ కార్మికులను దిగుమతి చేసుకుంటుంటాయని చెప్పి, అలాగే ఈ విషయంపై అయితే మనం కూడా ఫిలిపిన్ అధికారులతో మాట్లాడి అక్కడి నుంచి అయితే మనం ప్రస్తుతానికి గృహ కార్మికులను దిగుమతి చేసుకుందామని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగిందన్న. ఈ యొక్క ఇండియాలో అయితే మనం చూసుకుంటే కరోనా వైరస్ పరిస్థితుల దృష్ట్యా తీసుకొచ్చేదానికి వీలు కుదరదని చెప్పి ఆయన అయితే ఒక చిన్నపాటిగా చెప్పడం జరిగింది. కానీ ఒకవేళ కొత్త వీసాలు వదిలితే మొత్తంగా వీలు విడుదల చేసేది మన ఇండియాకు వీసాలు ఎక్కువ విడుదల చేయాలని అయితే మనం కోరుకుందామన్న. అలాగే చూసుకుంటేనా వందే భారత్ మిషన్లో భాగంగా నిన్న 4869 భారతీయులు స్వదేశానికి వచ్చారని చెప్పి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి గారి తెలిపారన్న. అలాగే ఈరోజు కువైట్లో వాతావరణం చూసుకుంటేనా అత్యధికంగా 43 డిగ్రీల సెల్సియస్ నమోదైతే అత్యల్పంగా 27 డిగ్రీల సెల్సియస్ నమోదైందన్న. కువైట్లో ఈరోజు దినార్ రేటు చూసుకుంటేనా 238.09 రూపాయలు ఉందన్న, 10,000 రూపాయలకు 42 దినార్లుగా ఉంది. అలాగే ఈరోజు కువైట్లో బంగారు ధరలు చూసుకుంటే 24 క్యారెట్లు 18 దినార్ల 650 ఫీల్స్ ఉంటేనా, 22 క్యారెట్లు 17 దినార్ల 800 ఉందన్న. ఇప్పుడు మనం కరోనా వైరస్ ఒక వివరాలు తీసుకుంటేనా గడిచిన 24 గంటల్లో భారతదేశ వ్యాప్తంగా 82,170 కొత్త కేసులు నమోదైతే ఇప్పటి వరకు 60,74,702 కేసులు నమోదైనాయి. గడిచిన 24 గంటల్లో 1,039 మంది మరణిస్తే ఇప్పటి వరకు 95,542 మంది మరణించారన్న. అలాగే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 1,378 కొత్త కేసులు నమోదైతే ఇప్పటి వరకు 1,87,211 కేసులు నమోదైన, గడిచిన 24 గంటల్లో 7 మంది మరణిస్తే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,107 మంది మరణించారన్న. తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 5,487 కొత్త కేసులు నమోదైతే ఇప్పటి వరకు 6,81,161 కేసులు నమోదైన, గడిచిన 24 గంటల్లో 37 మంది మరణిస్తే ఇప్పటి వరకు 5,745 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరణించారు. తర్వాత మనం కువైట్ దేశ వ్యాప్తంగా చూసుకుంటేనా గడిచిన 24 గంటల్లో 437 కొత్త కేసులు నమోదైతే ఇప్పటి వరకు 1,03,981 కేసులు నమోదైన, గడిచిన 24 గంటల్లో 582 మంది సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళింది. ఇప్పటి వరకు 95,511 మంది అయితే కువైట్లో కరోనా నుంచి కోలుకోవడం జరిగిందన్న. గడిచిన 24 గంటల్లో 4 మరణిస్తే ఇప్పటి వరకు 605 మంది అయితే కువైట్ దేశవ్యాప్తంగా మరణించడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 2,865 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తే ఇప్పటి వరకు 738,783 మందికి కరోనా వైరస్ పరీక్షలు అయితే నిర్వహించడం జరిగిందన్న. అలాగే ఇప్పటి వరకు 7,865 మంది కువైట్లోని పలు ఆసుపత్రుల్లో కరోనా వైరస్ కి అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారన్న. అందులో 125 మంది అయితే ఐసీయూలో ఉన్నారు. వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని అయితే మనం ఆ భగవంతుని కోరుకుందామన్న. ఇవన్న ఈరోజు కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న వార్త విశేషాలు. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే, నా శుభరాత్రి, జై హింద్.